అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతూ అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు ఎలా ఉంటాయనంటే 2014లో ఈ పాంప్లెట్ చంద్రబాబు నాయుడు గారు మీ ప్రతి ఇంటికి పంపించాడు. గుర్తుందా అన్న? ఇది గుర్తుందా మీ అందరికీ? ఇది 2014లో ఇదే ముక్కరి ఫోటోలతో స్వయంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఎన్నికల వేళ ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ పాంప్లెట్ చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి కూడా పంపించాడు. ఈ పాంప్లెట్ ప్రతి ఇంటికి పంపించడమే కాకుండా అప్పట్లో వారి ఈటీవీలోను, వారి ఏబిఎన్లోను, వారు టీవీ ఫైవ్లోను కూడా అడ్వర్టైజ్మెంట్లతో ఊదరగొట్టారు. గుర్తుందా మీ అందరికీ? గుర్తుందా అన్న? గుర్తుందా అక్క? ఇది 2014లో ఎన్నికల వేళ స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి కూడా పంపించాడు. నేను అడుగుతా ఉన్నా, 2014 నుంచి 2019 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. మరి చేసినప్పుడు ఈ 2014లో ముఖ్యమైన హామీలు అంటూ ఆయన పంపించిన మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లో ఇందులో ఏ ఒక్కటైనా కూడా చేశాడా లేదా అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఇందులో చెప్పినవి ముఖ్యమైన హామీలు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు స్వయాన సంతకం పెట్టి మీ ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లోటి నేను ఒకసారి చదువుతాను, మీరే చెప్పండి ఇది జరిగిందా లేదా అన్నది మీరే చెప్పండి అని కోరుతా ఉన్నా. రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తారన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణాలకు సంబంధించిన మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకెత్తాలి. ఇలా రెండో ముఖ్యమైన హామీ, పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తామన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 14,205 కోట్ల రూపాయలు డ్వాక్రా అక్క చెల్లింపుల రుణాలు, ఇందులో కనీసం 1 రూపాయి అయినా మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. రెండు చేతులు పైకెత్తాలి. ఇలా ఆడబిడ్డ పుడితే మూడో ముఖ్యమైన హామీ, ఆయన సంతకం పెట్టి పంపించిన కాపీ, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో వేస్తామన్నారు. నేను అడుగుతా ఉన్నా, 25,000 కదా దేవుడు అడుగు, కనీసం 1 రూపాయి అయినా కానీ మీలో ఎవరికైనా వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకెత్తాలి. ఇలా దేవుళ్ళ పేర్లు కూడా పెట్టి మహాలక్ష్మి పథకమని పెట్టి దానికి ఎగరామని పెట్టాడు. ఇంకా ముందుకు పోతే ఇంటింటికి ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెల నిరుద్యోగ భృతి నెల నెల 2,000 రూపాయలు అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే 120,000 రూపాయలు ప్రతి ఇంటికి ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకెత్తాలి. ఇలా ఇంకా ముందుకు పోమంటారా? అర్హులందరికీ 3 సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 3 సెట్ల స్థలం కదా దేవుడు అడుగు, చంద్రబాబు హయాంలో ఇక్కడ 1,000 మంది ఉన్నారు కదా, ఇందులో కనీసం ఏ ఒక్కరికైనా కూడా 1 సెట్ల స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను నేను. రెండు చేతుల పైకెత్తాలి. ఇలా
పదివేల కోట్లతో బీసీ, పదివేల కోట్లతో బీసీ సప్లాన్, చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు, ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు, జరిగిందా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నారు, జరిగిందా? హిందూపురంలో కనిపిస్తా ఉందా? మరి ఇందులో చెప్పినేటివి ముఖ్యమైన హామీలను అంటూ ఏకంగా ఆయన సంతకం పెట్టి వీళ్ళ ముగ్గురి ఫోటోలతో ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో ఇందులో చెప్పినేటివి ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈసారి మాత్రం అందరూ బాగా గట్టిగా రెండు చేతుల పైకెత్తాలి, ఇలా 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 ఇలా. పోనీ ప్రత్యేక హోదా ఆయన ఇచ్చాడా? దాన్ని అమ్మేశాడు. మరి నేను అడుగుతా ఉన్నా, ఇలాంటి వారిని నమ్మగలమా అని అడుగుతా ఉన్నాను. ఈసారి రెండు చేతులు పైకెత్తారు, ఇలా 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 ఇలా. మరి ఇలాంటి వాళ్ళంతా ఏం చేస్తా ఉన్నారు ఇప్పుడు? మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిశారు, కలిసి ఏం చెప్తా ఉన్నారు? కలిసి ఏం చెప్తా ఉన్నారు? మళ్ళీ మేనిఫెస్టో అంట, మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు సూపర్ సిక్స్ అంటా ఉన్నారు. నమ్ముతారా? అక్క నమ్ముతారా? అక్కడక్క నమ్ముతారా? సూపర్ సెవెన్ అంటా ఉన్నారు, నమ్ముతారా?